జర్నలిస్టుల క్షేమాన్ని కాంక్షించే ఏ యాజమాన్యానికైనా సరే ఖచ్చితంగా ఇది అభినందనలు కూడా కాదు, ఓ రకంగా శాల్యూట్ చేస్తాను నేను. ఎందుకంటే జర్నలిస్టు అంటే ఏదో వాడుకు వదిలేసేటటువంటి రకంగా తయారవుతున్నటువంటి రోజుల్లో టీవీ ఫైవ్ నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పాలా, ఒక బాధితుడి తరపున. ఒక రకంగా వాళ్ళ సంస్థలో పనిచేస్తున్నటువంటి శేఖర్ అనేటటువంటి ఒక కెమెరామెన్ మరణించినటువంటి సందర్భంలో మాకెందుకులే అనేటటువంటి వదిలేయకుండా సీనియర్ కెమెరామెన్ చంద్రశేఖర్ ఆకస్మిక మరణానికి సంబంధించి స్వయంగా నాయుడు గారు స్పందించారు. సమాజేతమే ఊపిరిగా రాత్రి వాళ్ళు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న సమాచార స్రవంతులు సురేష్కర్ భవిష్యత్తుకు పునాదులు, ప్రజాగొంతుకుతో ప్రశ్నించి అక్షర జ్యోతులు జర్నలిస్టులు అంటూ నాయుడు గారు ప్రకటించారు. విధి నిర్వహణలో ఆకస్మిక మరణానికి గురైనటువంటి అనంతపురం జిల్లా వీడియో జర్నలిస్ట్ టీవీ ఫైవ్ కెమెరామెన్ చంద్రశేఖర్కి సంతాపం తెలియజేయడంతో పాటుగా 5 లక్షల రూపాయలు సంస్థ తరపున ఎక్స్గ్రేషియా ప్రకటించడం అన్నటువంటిది ఒక బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయం.